లాక్డౌన్ కారణంగా సతమతమవుతున్న నిరుపేదలకు ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం వేళలో భోజన సదుపాయాలు కల్పిస్తూ మానవత్వం చాటుకుంటున్న ట్రావెల్స్ రియల్ ఎస్టేట్ యజమాని కే రమేష్ కుమార్ గత 30 రోజుల నుంచి అల్వాల్ మున్సిపల్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ కాలనీలో ఉచిత భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా సతమతమవుతున్న నిరుపేదలకు ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం వేళలో భోజన సదుపాయాలు కల్పిస్తూ మానవత్వం చాటుకున్న ట్రావెల్స్ రియల్ ఎస్టేట్ యజమాని కె రమేష్ కుమార్ గత 30 రోజుల నుంచి ఆయన అల్వాల్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ నగర్ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ కాలనీలో తన కార్యాలయం ఆవరణలో ఉచిత భోజన వసతి కల్పించారు. రోజు రోజుకొక విధంగా రుచికరమైన భోజనం తయారు చేయించి ప్రతిరోజు సుమారు 100 మంది నిరుపేదలకు అన్నప్రసాదం అందించడం అభినందనీయమని స్థానికులు అంటున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మాస్కులు ధరిస్తేనే ఈ భోజన వసతి కల్పించడం జరిగిందని, అలాగే బియ్యం నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశానని, లాక్డౌన్ అమల్లో ఉన్నన్ని రోజులు తన శక్తి మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తానని, తన మానవత్వం చాటుకుండడంతో ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఇంకోటి కావాలంటే పక్కకి లేదు తీసుకోండి, ఇంకొకటి కావాలంటే పక్కకి లేదు తీసుకోండి, ఫోటోలో ఫోటో వస్తుంది. ఇంకోటి కావాలంటే పక్కకి లేదు తీసుకోండి, ఇంకొకటి కావాలి. ముప్పై రోజుల నుంచి లాక్డౌన్ సంబంధం కదా, అందరికీ పేదలకు మొత్తం భోజనం పెడుతున్నాం, ఆకలితో తల్లడిస్తారు వాళ్ళు, వాళ్ళ కోసం మనం భోజనం తయారు చేసి భోజనం పెడుతున్నాం అందరికీ.